ఈరోజు పిఎస్యు ఆధ్వర్యంలో తిరుమలైపాల మండల కేంద్రంలో ఉన్న పిలుపోల్ ఇంజనీర్ కళాశాలలో నేర్కొన్న సమస్యను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఫీజు రెమెంట్ ఏవైతే ఉన్నాయో, 5,135 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, తక్షణమే వాటిని భర్తీ చేయాలని చెప్పి ఈరోజు అదేవిధంగా పిల్లిపోల్ ఇంజనీర్ కళాశాలకి ఒకేషన్ బిల్డింగ్ లేక వానస్తే వలవల అంటూ విద్యార్థులు తరుచుకుని ఈరోజు చదువు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కళాశాలకి కొట్టినార శాంక్షన్ అయింది, కానీ ఇంతవరకు ఆ కళాశాలని మొదలు పెట్టిన పరిస్థితి ఇక్కడ లేకపోయిందని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. పేద విద్యార్థులు చదువుకున్న విద్యాలయాల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా నిర్లక్ష్యంగా ఉందని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నాం. తక్షణమే పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాల్లో మొత్తం కూడా అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక పక్క లెక్చరర్ లేక ఈరోజు విద్యార్థులు చదువులకు దూరమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. పిండిపోల్ జూనియర్ కళాశాలలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి ఒకేషనల్ బిల్డింగ్ వానస్తే వలవల కురుసుకుంటూ ఈరోజు విద్యార్థులు చదువు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, అక్కడ శాంక్షన్ అయిందని చెప్పి ఈరోజు కోటిన్నర శాంక్షన్ అయిందని చెప్పి అక్కడ మాకు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఇంతవరకు అక్కడ శంకుస్థాపన చేసిన పరిస్థితి ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేదని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఒకేషనల్ బిల్డింగ్ ని కొత్త నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో, ఫీజు రెమెంట్ ఏవైతే ఉన్నాయో, 5,135 కోట్లను తక్షణమే భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా కేసీఆర్ గారు మేము వారిని అడుగుతా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు ఏదైతే బాధ్యత ఉన్నాయో వాటికి టెండర్ల కొన్ని ఈరోజు ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. బాధ్యతలకు టెండర్ల కొమ్ము కాసి ఈరోజు ఎలక్షన్లు కోట్లు కట్టాల్సింది కాబట్టి వాళ్ళకి మొత్తం కూడా కొమ్ము కాసిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి మానుకొని పేద విద్యార్థులు చదువుకున్న విద్యాలయాన్ని కాపాడాలని చెప్పిన సందర్భంగా కేసీఆర్ గారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు కొమ్ము కాస్తా ఉన్నారు. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంది. మరో పక్క విద్యార్థులు చనిపోతా ఉన్నారు, ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు, కానీ ఫీజులు నియంత్రణ చట్టం తీసుకొస్తానని చెప్పిన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు వాటిని కొమ్ము కాసి విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతోంది.